ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ మహిపాల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసరికల్లా సిద్దిపేట జిల్లా నంగునూరు మండల్ నర్మేట గ్రామంలోనైతే ఉన్నాం ఆ కనకయ్య గారి దగ్గర అయితే వచ్చాము సార్ వచ్చేసరికల్లా లాస్ట్ ఇయర్ ఆల్రెడీ కొరమెన్ సాగు చేశాడు అలాగే ఇంకొకటి న్యూగా మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ చేయడం అయితే జరిగింది అది లాభాలు ఎంత అలాగే దాంట్లో ఉన్నటువంటి ఒడిదుడుగులు ఎలా ఉన్నాయి అసలు కొరమెన్ సాగు అనేది లాభదాయకమైనా కాదా అనేది కంప్లీట్గా రైతు మాటల్లోనే తెలుసుకున్నాను నమస్కారం సార్ నమస్కారం మీ యొక్క కొరమీను అనుభవం ఎలా ఉంది అసలు సాగు చేశారు దాని యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయి అసలు మీరు దాంట్లో అనుభవించినటువంటి రిస్క్ ఏంది సార్ ఫస్ట్ మాకు ఎందుకంటే అనుభవం లేక మొన్న పోయినసారిగా కొత్తగా మొట్టమొదటిసారిగా ఒక 300 పిల్లలు లేచినారు సార్ అది ఎట్లా పొదుపు అయితే ఎక్స్పీరియన్స్ మాకు తెలియకుండా ఒక 300 దాదామని అట్లా వేసినాం అట్లా వేసినప్పటికీ మాకు ఒక 200 పీసులు అయితే మాకు అమ్మడం జరిగింది సార్ మాకు బయటకు వెళ్ళినాయి 200 పీసులు అయితే మాకు కళ్ళ పని చూసినాం అది ఒక 200 పీసులు అయితే మాకు మేము తీసినాం సార్ ఎందుకంటే చిన్నపిల్లలు అవి అడవి తింటేట మాకు అంతగా మాకు అనుభవం లేకపోయింది ఈసారి నన్ను జాలిగిట్లా కట్టి ఇంకా మంచి అనుభవంతో చేసుకున్నాము లాస్ట్ టైము అంటే ఈ గుంట వచ్చేసారు కదా ఎన్ని గుంటలు ఉంది దీంట్లో ఎంత వేశారు మీరు ఇప్పుడు వచ్చేసి సార్ ఇప్పుడు ఒక గుంటన్నర ఉంటుంది సార్ ఇప్పుడు 300 పిల్లలు వేశారు ఇది గుంటన్నరలో వచ్చేసారు కదా 300 పిల్లలతో అనేది కొరమెన్ సాగనం చేయడం అయితే జరిగింది జరిగింది సార్ ఓకే లాస్ట్ టైము అంటే ఎన్ని నెలల క్రాపు ఎన్ని నెలలు పట్టింది ఒక చేప పెరగడానికి ఎన్ని నెలలు పట్టింది దాదాపు ఒక 8 నెలలు 9 నెలలు అయింది సార్ 8 నెలలు 9 నెలలు అయింది దాంట్లో ఓకే లాస్ట్ ఇయర్ అంటే సీడ్ ఎక్కడ నుండి తీసుకున్నారు మరి ఏ మాకు మాకు అనుభవం లేకుంటే మీ వేరే తీసుకొచ్చి ఇచ్చారు సార్ మేము తీసుకొచ్చారు మేము 11 రూపాయలకు పిల్లలకే మేము తీసుకున్నాం అసలు వాళ్ళ దగ్గర ఓకే పోయినసారి మరి ఖర్చు ఎంత వచ్చింది అసలు దీంట్లో కొరమీన్ సాగులో 300 పిల్లలతో స్టార్ట్ చేశారు ఒక అంటే ఒక మామూలుగా ఇది ఎలా ఉంటుంది ఏంటనేది ఒక గుంటన్నరలో 300 పిల్లలతో అయితే స్టార్టింగ్ చేసుకొని చేశారు సరే సార్ ఖర్చు అనేది ఎంత వచ్చింది పోయినసారి మొత్తం పైన ఖర్చు పోయిన ఒక 15-20 వేల రూపాయలు అయితే మాకు కనబడ్డారు సార్ బెనిఫిట్ అంటే 20 వేల వరకు మిగిలిపాటు అనేది మిగిలిపాటు ఖర్చు అనేది ఎంత వచ్చింది అంటే ఖర్చు 35 నుంచి 40 వేల దాకా వచ్చింది సార్ 35 నుండి 45 వేల దాకా అయితే ఖర్చు అనేది వచ్చింది ఖర్చు పోను నేను చెప్పేది ఏంటంటే ఖర్చు పోను ఒక 20 వేల రూపాయలు అయితే మాకు బెనిఫిట్ కనిపించింది సార్ ఓకే ఓకే అసలు మరి దీంట్లో కొరమీన సాగు చేద్దామనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అంటే దీన్ని ఇంకా దీంట్లో వాటర్ని ఏదైనా అగ్రికల్చర్ అంటే పొలాలకు యూజ్ చేస్తున్నారా లేదా చేస్తున్నా సార్ పక్కల పనులు పైప్ లైన్ పెట్టినాము మోటార్ ఉంది మళ్ళీ దాన్ని ఎప్పుడు ఎందుకంటే ఫ్రెష్ చేస్తూనే ఉంటాం మళ్ళీ పక్క పక్కన బోర్ ఉన్నది మళ్ళీ ఫ్రెష్ వాటర్ పెడుతూనే ఉన్నాము 15 రోజులకు ఒకసారి మళ్ళీ తీసుకుంటా ఒక 30% ఉంటే మిగతా అంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పెడుతూనే ఉన్నాము ఇక మీకు మీ నెంబర్ తీసుకొని మీకు ఫోన్ చేయడం వల్ల మీ అభిప్రాయంతోనే మీ అభిప్రాయాలకనే మీకు కన్వే చేసుకున్నాం సార్ ఓకే ఓకే లాస్ట్ టైం వచ్చారు కదా వీళ్ళకు ఒక 40,000 ఖర్చు అనేది వచ్చింది బట్ ఖర్చు పోను ఒక 20,000 అనేది మిగిలిపాటు అనేది జరగడం అయితే జరిగింది 300 పిల్లలతోటి ఒక గుంటన్నరలో కల్చర్ అనేది చేశారు ఈ ఒక గుంటన్నర కూడా ఎందుకంటే ఈ సరౌండింగ్ వచ్చారు కదా వీళ్ళకు అగ్రికల్చర్ ఉంటుంది దానికి పారడానికి బోర్ అనేది సరిగ్గా పోయకపోవడం వల్ల దీంట్లో పెట్టుకొని ఇంకొకటి ఏంటంటే అగ్రికల్చర్ కింద కూడా కొంత పంటలు పెంచడం అయితే జరుగుతుంది దానికి డ్రిప్ సిస్టమ్ లాగా కూడా యూజ్ అవుతుంది అన్నట్టు ఈ గుంటను తవ్వించుకోవడం అయితే జరిగింది పోయినా సరే ఈ 300 పిల్లలతో స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక 40,000 ఖర్చు అనేది వచ్చింది తర్వాత దానికి 20,000 లాభం అనేది కూడా వచ్చింది పెద్దగానైతే లాభాలు అనేది లేదు అని అయితే రైతు చెప్పడం అయితే జరుగుతుంది ఇది లాస్ట్ టైం చేసినటువంటి బ్యాచ్ ఇప్పుడు ప్రస్తుతానికి దీంట్లో సీడ్ మళ్ళీ మొన్న స్టార్ట్ చేశారు కదా అవును సార్ దీంట్లో ఎంత 4,000 పిల్లలు వేశారు స్పాన్ ఓకే ఇంకొకటి ఏంటంటే అప్పుడు చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే ఎక్కువగా ఫీడ్ మీద ఎక్కువగా ఖర్చు పెట్టారు కాబట్టి ఈసారి ఖర్చులు అనేది తగ్గించుకోవాలని కొన్ని పిల్లలు వీళ్ళు స్వయంగా పట్టుకొచ్చినటువంటి పిల్లలు అయితే అవి దాదాపు స్పాన్ సైజ్లో ఉన్నాయి ఆ స్పాన్ సైజ్ అనేది ఇక్కడ లోపలనైతే ఉన్నాయి అవి మనకు కనబడట్లేదు కానీ దానికి నర్సరీ అనేది చేసుకున్న తర్వాత దాన్నే రేరింగ్ చేసేసుకొని కల్చర్లోకి అనేది ఎంట్రీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా కల్చర్లో ఖర్చు తగ్గించుకోవడానికి చూస్తే మాత్రం కొరమెన్ సాగు అనేది లాభదాయకంగానైతే ఉంటుంది మీరు కొత్త వాళ్లకు ఏం చెప్పాలనుకున్నారు కొత్త వాళ్ళకి ఫీల్డ్ విషయంలో కొత్త వాళ్లకు అనుభవంతో చెప్పాలంటే గుంత మంచిగా ఉండాలి వాటర్ మంచిగా ఉండాలి దాన్ని మెడిసిన్ వాడాలి మెయింటెనెన్స్ చేసుకుంటేనే మనకు వరి సాగు లేక పంట మాత్రం మనకు ఆదాయం కలుగుతుందని చెప్తాను సార్ ఓకే మీరు 300 పిల్లల సాగు చేసే టైంలో మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారుగా మా రెస్పాన్స్ ఎలా ఉంది మీకు 100% మీకు అభినందనలు సార్ మీకు ఎందుకంటే మాకు ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ కాంటాక్ట్ ఉంటుండ్రు మాకు ఫోన్ చేయగానే మీరు లేపి ఏం కావాలి మీకు ఏం ఇబ్బంది ఉందని చెప్పేసి మాకు రెస్పాన్స్ ఇస్తాను మీకు ధన్యవాదాలు సార్
ఓకే.